స్వాగతం నేను సుజాత ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టును దేశానికి అంకితం చేసిన ప్రధాని నలభై ఐదు వందల కోట్ల వ్యయంతో మధ్యప్రదేశ్లో నిర్మించిన ఈ ప్రాజెక్టు దేశానికే తలమానికమన్న మోదీ జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత పెంచిన రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి బస్తీ దవాఖానాల్లోనూ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు ప్రారంభం సిబిఎస్ఈ సిలబస్ తగ్గింపుపై ప్రతిపక్షాల విమర్శలకు కేంద్రం స్పందన సంచలనం సృష్టించేందుకు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారన్న కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ పోలీస్ ఎన్కౌంటర్లో యూపీ గ్యాంగ్స్టర్ వికాస్ దుబే హతం యూపీ నుండి కాన్పూర్ తరలిస్తుండగా ఘటన పాకిస్తాన్కు అగ్రరాజ్యం అమెరికా భారీ షాక్ పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ చెందిన అన్ని విమానాలపై నిషేధం మధ్యప్రదేశ్లోని రెవాలో నిర్మించిన ఏడు వందల యాభై మెగావాట్ల సోలార్ ప్రధాని మోదీ ఇవాళ జాతికి అంకితం చేశారు రెవా సౌర విద్యుత్ ప్రాజెక్టుతో కేవలం సమీప పరిశ్రమలకు విద్యుత్ అందటమే కాకుండా ఢిల్లీలోని మెట్రో రైలుకు కూడా విద్యుత్ సరఫరా జరుగుతుందని మోదీ తెలిపారు షాజాపూర్ నీము చాతాపూర్ ప్రాంతాల్లోనూ సోలార్ పవర్ ప్రాజెక్టుల పనులు జరుగుతున్నట్లు మోదీ చెప్పారు दुनिया का सबसे बड़ा नवीकरणीय ऊर्जा विस्तार कार्यक्रम शुरू किया सबसे हम 2022 तक रिन्यूएबल से 175 गीगावाट बिजली उत्पन्न करेंगे जिसमें से हंड्रेड गीगावाट बिजली उत्पन्न करेंगे जिसमें से 100 गीगावाट बिजली सौर ऊर्जा से होगी

कि किसी गहरे समुद्र के ऊपर से गुजर रहे हैं जिसका पानी बहुत नीला है और इसके लिए मैं रीवा के लोगों को मध्य प्रदेश के लोगों को बहुत बहुत बधाई देता हूं शुभकामनाएं देता हूं सौर ऊर्जा एक बहुत बड़ी भूमिका निभाने वाली है और हमारे प्रयास भारत की इसी ताकत को विस्तार देने के हैं साथियों जब हम आत्मनिर्भरता की बात करते हैं प्रगति की बात करते हैं तो इकोनॉमी उसका एक अहम पक्ष होता है पूरी दुनिया के नीति निर्माता बरसों से दुविधा में है कि इकोनॉमी की सोचें या एनवायरमेंट की सोचें इसी उहापोह में फैसले कहीं एक पक्ष में लिए जाते हैं और कहीं दूसरे पक्ष में लिए जाते हैं लेकिन भारत ने ये दिखाया है कि ये दोनों లోని ఘర్షణ ప్రాంతాలైన గోగ్రా హాట్ స్ప్రింగ్స్ నుంచి చైనా తన బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకుంది భారత సైన్యంతో కుదిరిన అవగాహన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది గల్వాన్ లోయలో ఇప్పటికే డ్రాగన్ తన బలగాలను ఉపసంహరించుకుంది తాజా చర్యతో మూడు ప్రాంతాల్లో డ్రాగన్ తన సైనికులను వెనక్కి తీసుకున్నట్లయింది ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింతగా తగ్గించడానికి రెండు పక్షాలు నేడు దౌత్య స్థాయిలో మరోసారి చర్చలు జరపనున్నాయి మరిన్ని ఘర్షణలు చోటు చేసుకోకుండా తాత్కాలిక చర్యగా వివాదాస్పద ప్రాంతాలైన గల్వాన్ లోయ గోగ్రా హాట్ స్ప్రింగ్స్ వద్ద రెండు దేశాల సైన్యాల మధ్య మూడు కిలోమీటర్ల మేర ఒక బఫర్ జోన్ ఏర్పాటైంది దీంతో మొదటి దశ సైనిక ఉపసంహరణ పూర్తయింది ఇప్పుడు దృష్టి మొత్తం పాంగాంగ్ సరస్సు పైకి మళ్లింది అక్కడి ఫింగర్ ఫోర్ వద్ద బలగాలకు కుదింపు మాత్రమే జరిగింది ఫింగర్ ఫోర్ ఎయిట్ మధ్య ఉన్న ప్రాంతాల నుంచి డ్రాగన్ సైన్యం వెనక్కి వెళ్లాల్సిందేనని భారత్ డిమాండ్ చేస్తోంది రెండు దేశాల కోర్ కమాండర్ల మధ్య నాలుగో విడత చర్చలు మరో రెండు మూడు రోజుల్లో జరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి బలగాల ఉపసంహరణ ప్రక్రియ అమలును అంచనా వేయడానికి ఇరు దేశాల సైన్యాలు ఉమ్మడిగా తనిఖీ చేపట్టే అవకాశం ఉంది కాగా గాల్వాన్ లోయ ఇతర ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉపసంహరణకు భారత్ చైనా బలగాలు సమర్థ చర్యలు తీసుకున్నాయని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ బీజింగ్ లో చెప్పారు ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందన్నారు రెండు దేశాలు సైనిక దౌత్య మార్గాల్లో చర్చలు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు చర్చల ద్వారా సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుని శాంతిని నెలకొల్పే అంశానికి తాము కట్టుబడి ఉన్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ తెలిపారు అదే సమయంలో భారతన సార్వభౌమాధికారం ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉందన్నారు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత పెంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయించింది నేటి నుంచి నూట ఇరవ అరవై ఏడు బస్తీ దవాఖానాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ర్యాపిడ్ యాంటీబాడీజెన్ పరీక్షలు నిర్వహించడానికి వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేసింది ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధిలోని తొంభై పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో యాంటీజెన్ పరీక్షలు నిర్వహిస్తుండగా వీటి పరిధిని మరింతగా విస్తరించారు నగర పరిధిలో మొత్తంగా మూడు వందల వైద్యశాలల్లో ఈ పరీక్షలను అందుబాటులోకి తెస్తున్నారు నిన్న కోటిలోని ఆరోగ్య కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతాధికారులు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు రాష్ట వ్యాప్తంగానూ విస్తృత స్థాయిలో ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా రాష్టంలోని అన్ని బోధనా ఆసుపత్రులు జిల్లా ఆసుపత్రుల్లో యాంటీజెన్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు సాధారణ ప్రజలందరికీ కాకుండా కరోనా అనుమానిత లక్షణాలున్న వారికే యాంటీజెన్ పరీక్షలు నిర్వహించనున్నారు ఇందుకోసం ఆయా ఆసుపత్రుల్లో జ్వర క్లినిక్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు జలుబు దగ్గు జ్వరం గొంతు నొప్పి వంటి లక్షణాలున్న వారికి విడిగా ఈ క్లినిక్లో కరోనా పరీక్షలు చేస్తారు ముఖ్యంగా అత్యవసర శస్త్రచికిత్సలు పొందేవారు ప్రసవానికి వచ్చిన వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు అవసరమైన సందర్భాల్లో ఈ ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలతో ఉపయోగం ఉంటుందని వైద్య వర్గాలు భావిస్తున్నాయి ఫలితాలు కూడా కేవలం ముప్పై నిమిషాల్లోనే వెలువడనున్నాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈ విద్యా సంవత్సరానికి గాను సిలబస్ నుంచి తొలగించిన పాఠ్యాంశాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పందించారు ఈ విషయాన్ని తప్పుగా చిత్రీకరించడం ద్వారా సంచలనం సృష్టించేందుకు అజ్ఞానంతో చేస్తున్న వ్యాఖ్యలని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు సమాఖ్యవాదం జాతీయవాదం స్థానిక ప్రభుత్వాలు వంటి పాఠ్యాంశాలను ఒక సబ్జెక్టుకు సంబంధించి సిలబస్ నుంచి తొలగించడం వాస్తవమే నిపుణులు విద్యార్థుల తల్లిదండ్రుల సూచనల మేరకే ఈ చర్య చేపట్టాం అయితే ఇది ఒక్క సబ్జెక్టుకే పరిమితం కాదు బయాలజీలో న్యూట్రిషన్ డైజెషన్ వంటి వాటిని ఫిజిక్స్లో రేడియేషన్ రిఫ్రిజిరేటర్ హీట్ ఇంజిన్ వంటి అంశాలను ఆర్థిక శాస్త్రంలో చెల్లింపుల లోటు వంటి అంశాలను ఈ ఏడాదికి మాత్రమే తొలగించాం వీటిపైన ప్రతిపక్షాలు స్పందించాలి అని ఆయన కోరారు విద్యారంగ పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది దీనిని రాజకీయం చేయొద్దు అని ఆయన ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు ప్రైవేట్ రైళ్లకు రైల్వే బోర్డు పచ్చ జెండా ఊపింది ప్రస్తుతం పలు మార్గాల్లో ఐఆర్ సిటీస్ నడుపుతున్న తేజస్ రైళ్ల తరహాలోనే ప్రైవేట్ సంస్థలకు చెందిన రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి ప్రయాణికులకు మరింత వేగవంతమైన పారదర్శక రైల్వే సదుపాయాన్ని అందజేసేందుకు ప్రైవేట్ రైళ్లకు అనుమతినిస్తున్నట్లు రైల్వే బోర్డు తమ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఈ క్రమంలో దేశవ్యాప్తంగా పన్నెండు క్లస్టర్లను ఏర్పాటు చేసి నూట తొమ్మిది మార్గాలను ఖరారు చేశారు అందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ క్లస్టర్లో పది మార్గాల్లో ప్రైవేట్ రైళ్లు పరుగులు తీయనున్నాయి వీటిలో ముంబై ఔరంగాబాద్ విశాఖ విజయవాడ రైళ్లు మినహా మిగతావి సికింద్రాబాద్ కేంద్రంగానే రాకపోకలు సాగించనున్నాయి త్వరలో సాంకేతిక టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వచ్చే ఆరు నెలల్లో ఆర్థిక టెండర్లను కూడా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది ఈ మేరకు ప్రైవేటు వ్యాపార సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు అన్ని సవ్యంగా జరిగితే మూడేళ్లలో ప్రైవేటు రైళ్లు పట్టాలెక్కుతాయని అంచనా రాష్ట్రంలో కరోనా మహమ్మారి పెరుగుతూనే ఉంది తాజాగా పద్నాలుగు వందల పది మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ముప్పై వేల తొమ్మిది వందల నలభై ఆరుకు చేరింది ఇందులో పన్నెండు వేల నాలు నాలుగు వందల ఇరవై మూడు యాక్టివ్ కేసులు ఉండగా పద్దెనిమిది వేల నూట తొంభై రెండు మంది కోలుకున్నారు నిన్న మరో ఏడుగురు మరణించగా రాష్ట్రంలో కరోనా మరణాలు మూడు వందల ముప్పై ఒకటికి పెరిగాయి దేశంలో గత ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా ఇరవై ఆరు వేల ఐదు వందల ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల ఎనభై ఐదు కేసులు యాక్టివ్గా ఉన్నాయి వైరస్ బారిన పడిన వారిలో నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల పదమూడు మంది కోలుకున్నారు ఈ వైరస్ వల్ల గత ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వందల డెబ్బై ఐదు మంది మృతి చెందారు దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య ఇరవై ఒక్క వేల ఆరు వందల నాలుగుకు చేరిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర తమిళనాడు ఢిల్లీ తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి మహారాష్ట్రలో అత్యధికంగా రెండు లక్షల ముప్పై వేల ఐదు వందల తొంభై తొమ్మిది పాజిటివ్ కేసులు నమోదు కాగా తొమ్మిది వేల ఆరు వందల అరవై ఏడు మంది మరణించారు తమిళనాడులో ఒక లక్ష ఇరవై ఆరు వేల ఐదు వందల ఎనభై ఒక్క మంది కరోనా బారిన పడగా పదిహేడు వందల అరవై ఐదు మంది బాధితులు మృతి చెందారు దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటి వరకు ఒక ఒక లక్ష ఏడు వేల యాభై ఒక్క కేసులు నమోదవగా మూడు వేల రెండు వందల యాభై ఎనిమిది మంది చనిపోయారు ముప్పై తొమ్మిది వేల నూట తొంభై నాలుగు పాజిటివ్ కేసులతో గుజరాత్ ముప్పై రెండు వేల మూడు వందల అరవై రెండు కరోనా కేసులతో ఉత్తరప్రదేశ్ తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి అమెరికాలో కరోనా వైరస్ ఉగ్ర రూపం దాల్చింది దేశంలో నిన్న రికార్డు స్థాయిలో అరవై ఐదు వేల ఐదు వందల యాభై ఒక్క పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో అగ్రరాజ్యంలో ఇప్పటి వరకు మొత్తం మూడు కోట్ల ఇరవై ఒక్క లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది కరోనా బారిన పడ్డారు దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో పదహారు లక్షల యాభై ఏడు వేల ఏడు వందల నలభై తొమ్మిది కేసులు యాక్టివ్గా ఉండగా మరో పద్నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది కోలుకున్నారు గురువారం కొత్తగా తొమ్మిది వందల అరవై మంది కరోనా బాధితులు మరణించడంతో ఈ వైరస్తో మృతుల సంఖ్య ఒక లక్ష ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై రెండుకు చేరింది అమెరికాలో ఒక్కరోజులో ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవటం ఇదే మొదటిసారి కాగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక్క కోటి ఇరవై మూడు లక్షల డెబ్భై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇందులో ఐదు లక్షల యాభై ఆరు వేల ఆరు వందల ఒక్క మంది మరణించారు నిన్న ఒక్కరోజే రెండు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కరోనా కేసులు అయ్యాయి దేశంలో ఇప్పటికీ ఏడు లక్షల అరవై ఏడు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇరవై ఒక్క వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల్లో తెలంగాణతో సహా కేవలం ఎనిమిది రాష్ట్రాల నుంచే తొంభై శాతం కేసులు ఉన్నాయి కేవలం నలభై తొమ్మిది జిల్లాల్లోనే ఎనభై శాతం యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక కేవలం ఆరు రాష్ట్రాల నుంచే ఎనభై ఆరు శాతం కరోనా మరణాలు నమోదయ్యాయి ఎనభై శాతం కరోనా మరణాలు ముప్పై రెండు జిల్లాల్లోనే నమోదయ్యాయి దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం కరోనా యాక్టివ్ కేసుల్లో మహారాష్ట్ర తమిళనాడు ఢిల్లీ కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల్లోనే తొంభై శాతం ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఇక దేశంలోనే నమోదైన మొత్తం మరణాల్లో మహారాష్ట్ర ఢిల్లీ గుజరాత్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎనభై ఆరు శాతం ఉన్నట్లు వెల్లడించింది ఇక ప్రపంచవ్యాప్తంగా ప్రతి మిలియన్ మందికి పద్నాలుగు వందల యాభై మూడు మంది కరోనా మహమ్మారి బారిన పడితే దేశంలో మాత్రం ఆ సంఖ్య ఐదు వందల ముప్పై ఎనిమిదిగా ఉందని ఆరోగ్య మంత్రి చెప్పారు ఇక మరణాలు సైతం ప్రపంచ సగటుతో పోల్చితే భారత్లో తక్కువగా నమోదయ్యాయి ప్రపంచవ్యాప్తంగా ప్రతి మిలియన్ మందికి అరవై ఎనిమిది పాయింట్ ఏడు మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోతే దేశంలో మాత్రం ప్రతి మిలియన్ మందికి మరణించిన కరోనా రోగుల సంఖ్య పదిహేనుగా ఉందని చెప్పారు నేపాల్ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలీ నేపాల్ కమ్యూనిస్టు పార్టీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పుష్పకుమార్ దహల్ ప్రచండ మధ్య సయోధ్య కుదరకపోవడంతో అధికార పార్టీలో చీలిక దిశగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చైనా అనుకూలిడిగా పేరున్న ఓలీ తరపున నేపాల్లో చైనా రాయబారి హౌ హౌయాంకు ఈ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిరేందుకు ప్రయత్నిస్తున్నారు చైనా రాయబారి నిన్న ప్రచండాను ఆయన నివాసంలో కలిసి చర్చలు జరిపారు ప్రధాని ఓలీ రాజకీయ భవితవ్యం నేడు జరగనున్న పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో తేలనుంది కాగా కమ్యూనిస్టు పార్టీ స్టాండింగ్ కమిటీ ఇప్పటి నాలుగు పర్యాయాలు భేటీ అయినా ఇద్దరు నేతలు వివాద పరిష్కారం కోసం ఎలాంటి నిర్ణయము తీసుకోలేకపోయింది నేపాల్లో మిగతా భారత టీవీ ఛానళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి నేపాల్ కొత్త మ్యాప్ విషయంలో ఇటీవల ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న వివాదం అక్కడి రాజకీయ పరిణామాల నేపథ్యంలో నేపాల్ కేబుల్ ఆపరేటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు తమ దేశంలో దూరదర్శన్ మినహా భారత టీవీ ఛానళ్ళన్నింటినీ నిలిపివేస్తున్నట్లు నేపాల్ కేబుల్ ఆపరేటర్లు ప్రకటించారు ఇందులో ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదని తాము స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నామని వారు వెల్లడించారు భారత టీవీ ఛానళ్లలో తమ దేశానికి దేశ ప్రధాని కెపి శర్మ ఓలీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయని నేపాలీల ఆత్మగౌరవానికి విలువ ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందని కేబుల్ ఆపరేటర్లు పేర్కొన్నారు పాకిస్తాన్ చైనాకు చెందిన టీవీ ఛానళ్ల ప్రసారాలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు నేపాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి సింధిపాల్ చోక్ ఏరియాలో కొండలు నడుమ లోతట్టు ప్రాంతంలో గలవో వరద కాలువ ఉప్పొంగి ప్రవహిస్తుంది దీంతో కాలువ వెంబడి ఉన్న పలు ఇండ్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి మరికొన్ని భవనాల కింద నేల కొట్టుకుపోవడంతో ఎప్పుడు కూలిపోతాయో అన్నట్లుగా పరిస్థితి ఉంది ఉత్తరప్రదేశ్లో ఎనిమిది మంది పోలీసులను కాల్చేసిన ఘటనలో ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ వికాస్ దుబై ఎన్కౌంటర్లో హతమయ్యాడు మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో నిన్న పట్టుబడ్డ అతడికి ఈ రోజు ప్రత్యేక వాహనంలో కాన్పూర్ కు తరలిస్తుండగా పోలీసులు ఎస్కార్ట్లోని ఆ వాహనం బోల్తా పడింది దీనిని అదునుగా తీసుకున్న వికాస్ పారిపోయేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో గాయపడిన అతన్ని కాన్పూర్ ఆసుపత్రికి తరలించగా అతడు మరణించాడు కాగా వికాస్ను పట్టుకునే క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలైనట్లు సమాచారం పాకిస్తాన్కు అమెరికా భారీ షాక్ ఇచ్చింది పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన అన్ని అంతర్జాతీయ విమానాలపై నిషేధం విధించింది పాక్ పైలట్లలో ఎక్కువ మంది నకిలీ డిగ్రీలతో ఉద్యోగాలు పొందినవారే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని యుఎస్ రవాణా శాఖ వెల్లడించింది పాకిస్తాన్ పైలట్ల విద్యార్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది పాక్ పైలట్లలో మూడో వంతు మందిని నకిలీ సర్టిఫికెట్లని గత నెలలో తేలింది వార్తలు ముగించే ముందు మరోసారి ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టును దేశానికి అంకితం చేసిన ప్రధాని నలభై ఐదు వందల కోట్ల వ్యయంతో మధ్యప్రదేశ్లో నిర్మించిన ఈ ప్రాజెక్టు దేశానికే తలమానికమన్న మోదీ జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత పెంచిన రాష్ట ప్రభుత్వం నేటి నుంచి బస్తీ దవాఖానాల్లోనూ ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు ప్రారంభం సిబిఎస్ఈ సిలబస్ తగ్గింపుపై ప్రతిపక్షాల విమర్శలకు కేంద్రం స్పందన సంచలనం సృష్టించేందుకు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారన్న కేంద్ర మంత్రి రమేష్ పొఖ్రియాల్ పోలీస్ ఎన్కౌంటర్ లో యూపీ గ్యాంగ్స్టర్ వికాస్ దుబే హతం యూపీ నుండి కాన్పూర్ తరలిస్తుండగా ఘటన పాకిస్తాన్కు అగ్రరాజ్యం అమెరికా భారీ షాక్ పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ చెందిన అన్ని విమానాలపై నిషేధం